కాఫీ చివరి కప్ ఒకరోజు యమదూత ఒక మనిషితో ఇలా అన్నాడు ఈరోజు మీ చివరి రోజు ఆ వ్యక్తి ఇలా బదులిచ్చాడు కానీ నేను సిద్ధంగా లేను యమదూత అన్నాడు ఈరోజు నా చేయవలసిన పనుల జాబితాలో మీ పేరు అగ్రస్థానంలో ఉంది మనిషి అన్నాడు అయితే సరే మీరు నన్ను వెంట తీసుకెళ్లే ముందు కలిసి కూర్చుందాం ఒక కాఫీ చివరి కప్పు తాగుదాం సరేనా ఆ వ్యక్తి యమదూత కాఫీ కప్ ఇచ్చాడు ఆ కాఫీలో కొన్ని నిద్ర మాత్రలతో నిండి ఉంది యమదూత కాఫీని తాగి వెంటనే నిద్రపోయాడు ఆ మనిషి డెత్స్ టుడే జాబితాను పరిశీలించాడు యమదూత చెప్పినట్టుగానే అతని పేరు పై వరుసలో ఉంది ఏం చేయాలని చెప్పి అక్కడ తుడిచిపెట్టి పేజీ చివరిన తన పేరు రాశాడు అంటే అప్పుడు లిస్టులో చివరి పేరు వస్తుంది కాబట్టి అన్ని రోజులు బతకొచ్చు కదా అని యమదూత మేలుకున్నప్పుడు ఇలా చెప్పాడు మీరు ఈరోజు నన్ను చాలా దయగా మరియు ప్రేమగా చూశారు నా నేటి పనిని నా జీవిత జాబితాలో దిగువ పేర్ల నుండి ప్రారంభించడం ద్వారా మీ కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాను అన్నాడు ఈయనేం చేశాడు జాబితాలో చివరి పేరు తన పేరు రాసుకున్నాడు ఇప్పుడు ఏమైంది ఎవరు ఈయన కాఫీ ఇచ్చినందుకు కింది నుంచి వస్తా అన్నాడు అంటే మళ్ళీ ఈయన మొదటి పేరు అయింది కొన్నిసార్లు కొన్ని విషయాలు మీ విధిలో రాయబడతాయి మీరు వాటిని మార్చడానికి ఎంత ప్రయత్నించినా అవి ఎప్పటికీ మారవు కాకి మరియు చిలుక రెండు సృష్టించబడ్డాయి చిలుక అందంగా ఉన్న నిరసన వ్యక్తం చేసింది కాకి వికారంగా ఉన్నప్పటికీ దాని సృష్టికర్త యొక్క ఇష్టంతో సంతృప్తి చెందింది ఈరోజు చిలుక ఒక బోన్లో ఉంది మరియు కాకి స్వేచ్ఛగా ఎగురుతుంది ప్రతి సంఘటన వెనుక చాలా వివేకం ఉంది అది మీకు ఎప్పటికీ అర్థం కాదు అందువలన ఎందుకు అని ఎప్పుడూ సృష్టికర్తను అడగొద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బలెం వేన్ మాధవ్ నమస్తే జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బలెం వేన్ మాధవ్ నమస్తే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బలం వేణుమాధవ్ యూట్యూబ్ చానల్ బల్యం వేణుమాధవ్ చానల్ ఇది మీ ఛానల్